మేనిఫెస్టోలో ప్రకటించిన ఎస్టీ మైనారిటీల 12% రిజర్వేషన్లను చట్టబద్ధం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్, టీపీసీసీ ప్రతినిధుల బృందం ఆధ్వర్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియా పాయింట్ వద్ద ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలకు, గిరిజనులకు ప్రకటించిన 12% రిజర్వేషన్లను చట్టసభలో ఆమోదించకుండా మోసం చేస్తుందని, 12% రిజర్వేషన్లు ఇస్తే గిరిజన మైనారిటీల నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి కానీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా జాతీయ పార్టీ అని, నేర విడిచి నింగికి కాలు చాచడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2% రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీకి ఉంటే దాన్ని వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉండగా 4% పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తే ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు పరుస్తుందని తెలిపారు. మైనార్టీలకు లోన్లు ఇచ్చేసి పిల్లలకి ఒక మంచి స్థానం కల్పిస్తాడు, ఇప్పుడు దాకా అది ఏం కాలేదని. ఈరోజు ఈ అందరూ 2014 కైనా ముందు కాంగ్రెస్ ఓటర్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాంగ్రెస్ కి దూరం ఎందుకైనా అంటే ఏదో దొరుకుతుందని. 12% రిజర్వేషన్ దొరికితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ ఇస్తే ఎంతో మంది ఐపీఎస్, ఐఎస్, ఆర్డీఓ, డిఆర్ఓ, మరి మా పిల్లలు డాక్టర్ ఇంజనీర్ అయినారు. కానీ 12% ఇస్తే ఎంతో మంది మేలు పడతారని మా వాళ్ళు మోసం పోయినారు. వాళ్ళ దగ్గర పోయి ఎందుకంటే ఈరోజు సెక్రటరీ మసీద్ కోవడం కానీ ఏదైనా కానీ డిటీఎంతో ఎంఐఎంతో కలిసి మొత్తం దేశంలో బీజేపీకి అధికారాన్ని తీసుకురావడానికి మైనార్టీని మోసం చేస్తున్నారు. ఆ మోసం నుంచి బయట తీయడానికి ఈ టీం బయట వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీకి అందరం